హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తులసియార్ క్రియేటివ్ ల్యాబ్స్. శ్రీ విలంబి నామ సంవత్సరం 2018 ఆగస్టు నెల కన్యారాశి ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకునబోతున్నాం. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే 2లో గురుడు, 4లో శని, 5లో కేతువు, 7లో చంద్రుడు, 11లో రవి, బుధ, రాహువు, 12వ స్థానంలో శుక్రుడు ఉన్నారు. గ్రహస్థితి కనుక చూసినట్లయితే ప్రథమార్థం అనుకూలమనే చెప్పాలి. ఉద్యోగస్తులు అధికారుల అండదండలతో ప్రమోషన్లు పొందుతారు. అలాగే ప్రతి విషయంలోనూ సందేహాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆదాయం మెరుగ్గానే ఉంటుంది. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. నూతన విషయాల్లో నిర్ణయాలు వాయిదా వేయకుండాట ఉత్తమం. జీవనం సాఫీగా ఉంటుంది. కొన్ని అనవసర విషయాలలో తలదూర్చినప్పటికీ మీకు మేలే జరుగుతుంది. ఇతరులను పరామర్శలు చేయుట, అలాగే మీరు తలపెట్టిన కార్యములందు మాత్రం మీదే పైచేయిగా ఉంటుంది. ద్వితీయార్థం కనుక చూసినట్లయితే ఆదాయమునకు మించి వ్యయము, వృధా ప్రయాణములు, అలసట, అనారోగ్యం, అలాగే నేత్ర పీడలు, శిరోబాధలు తప్పవు. అలాగే పితృ సంబంధీకులతో స్వల్పంగా విరోధములు, అలాగే ఉద్యోగస్తులకు స్వల్పంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి. అలాగే మీరు కొన్ని దుబారా ఖర్చులు చేయవలసి రావచ్చు. రాజకీయ నాయకులకు పదవియోగం ఉన్నది. అలాగే ఎవ్వరికి హామీ కానీ షూరిటీలు కానీ ఇవ్వకండి. పరిహారం కొరకు మీరు మంగళ శనివార నియమాలు పాటించి మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసి వడమాల సమర్పించి, అలాగే మూగజీవులు, పేద ప్రజలకు మీకు తగినంతలో అన్నదానం చేస్తే మానసిక ప్రశాంతత పొంది అంతా మంచిగా జరుగుతుంది. ఓం నమశివాయ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, కామెంట్, షేర్ మై వీడియో వ్యూవర్స్. ఫర్ మోర్ అప్డేట్స్ డోంట్ మిస్ టు ప్రెస్ ద బెల్ బటన్ to get the latest notification alerts. Please subscribe to my channel, friends. Thank you for watching. Jai Hind.